ఐపీఎల్ 2024 13వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ నైతే మార్చి 31వ తేదీన విశాఖపట్నం వేదిక ఆడబోతున్నారు. సో సండే రోజు జరబోయే మ్యాచ్ లో ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఎలాంటి బ్యాటిల్స్ ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం. మెయిన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు సిఎస్కే మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఆ రికార్డ్ ఏంటి, అతను కట్టర్ చేయగలిగే బౌలర్ ఎవరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మ్యాచ్ సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 5, రచిన్ రవీంద్ర వర్సెస్ ముఖేష్ కుమార్. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ సిఎస్కే ఆడిన 2 మ్యాచ్లో కూడా రచిన్ రవీంద్ర బౌలర్స్ ను ఉత్తి కారేశాడు. పవర్ ప్లే లో కంప్లీట్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్లి వచ్చిన బాల్ వచ్చినట్టు బౌండరీకి పంపిస్తున్నాడు. అయితే డీసీ టీమ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కొత్త బాల్ ను చాలా బాగా యూజ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో చూసాం, మంచి ఫామ్ లో ఉన్న జైస్వాల్ బాల్తో కొట్టించి క్లీన్ బౌల్ చేశాడు. సో రచిన్ రవీంద్ర కూడా కొంతవరకు జైస్వాల్ లాంటి బ్యాటింగ్ చేస్తాడు. ఐ మీన్ ఇనీషియల్ గా తన అథారిటీ చూపించడానికి చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఎనివే ఇప్పటివరకు అయితే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ జరగలేదు. మరి ఇది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. చూడాలి మరి పవర్ ప్లే వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 4, డారెల్ మిచెల్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ఢిల్లీ టీం యొక్క స్ట్రెంత్ వల్ల స్పిన్ బౌలింగ్, అట్ ది సేమ్ టైమ్ సిఎస్కే స్ట్రెంత్ స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడడం. సో సిఎస్కే మిడిల్ ఆర్డర్ లో స్పిన్ బౌలింగ్ ను బాగా ఆడగలిగే ప్లేయర్స్ లో డారెల్ మిచెల్ కూడా ఒకడు. అయితే మ్యాచ్ లో అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ ను ఫేస్ చేయాలి. పైగా ఇప్పటివరకు T20 ఫార్మాట్ లో చూసుకుంటే అక్షర్ పటేల్ కు మిచెల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్ లో తలపడితే 10 బాల్స్ వేసిన అతను 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో పర్సూర్ మిడిల్ ఓవర్స్ లో ఇద్దరు మధ్య మనం ఒక టాప్ నాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3, డేవిడ్ వార్నర్ వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పవర్ ప్లే లో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ డేవిడ్ వార్నర్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 2 మ్యాచ్లు కూడా డీసీ టీమ్ కు మంచి స్టార్ట్స్ ఇచ్చాడు. కానీ మ్యాచ్ లో అతను పవర్ ప్లే స్పెషలిస్ట్ అనే దీపక్ చహర్ ను ఫేస్ చేయాలి. అండ్ దీపక్ చహర్ కు చూసుకుంటే డేవిడ్ వార్నర్ మీద కాస్త ఎజ్జి కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్ లో తలపడితే 64 బాల్స్ వేసిన అతను 69 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో వార్నర్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సావరేజ్ చూసుకుంటే కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం వార్నర్ రేంజ్ లేదు. పైకి ఇప్పుడు దీపక్ చహర్ కూడా చాలా వరకు మంచిగా రిధం అందుకున్నాడు. చూడాలి మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన డేవిడ్ వార్నర్ రైట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ అయిన దీపక్ చహర్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2, శివం దుబే వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మ్యాచ్ ను డిసైడ్ చేసే బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, డీసీ టీమ్ యొక్క స్ట్రాంగ్ పాయింట్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ అనే. సో ఇటు తిరిగి శివం దుబేకి అక్షర్ పటేల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఎందుకంటే దుబే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ అక్షర్ పటేల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దీనివల్ల అతను అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కానీ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ బౌలర్, అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు బాల్ బయటకు తీసుకెళ్తే ఇబ్బంది పెట్టగలడు. సో పర్సూర్ వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు కేవలం 2 ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. అంటే 2 ఇన్నింగ్స్ లో 4 బాల్స్ ఆడిన శివం దుబే 2 పరుగులే చేశాడు, బట్ ఒకసారి కూడా అవుట్ కాలేదు. సో ఐపీఎల్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య ఫెయిర్ అమౌంట్ ఆఫ్ బ్యాటిల్ జరగలేదు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద బ్యాటిల్ ఉండబోతుంది. చూడాలి మరి దుబే కుల్దీప్ యాదవ్ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 1, రిషబ్ పంత్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు రిషబ్ పంత్ కు సిఎస్కే టీమ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు అతను సిఎస్కే టీమ్ మీద 46 యావరేజ్ తో పాటు 150 ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ చాలా రన్స్ కొట్టాడు. మెయిన్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రిషబ్ పంత్ కు ప్రతి సిఎస్కే బౌలర్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. జడేజా మీద చూసుకున్న, ముస్తాఫిజ్ రహమాన్ మీద చూసుకున్న, దీపక్ చహర్ మీద చూసుకున్న, వీళ్ళ ముగ్గురి మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఇప్పటివరకు తుషార్ దేశపాండే మరియు పత్రాలను ఒక్కసారి కూడా ఫేస్ చేయలేదు. ఎనివే రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన జడేజాని ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకున్న 5 పైచే 9 ఇన్నింగ్స్ లో 42 బాల్స్ ఆడి 62 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో కేవలం 2 సార్లు మాత్రం అవుట్ అయ్యాడు. సావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న పంత్ కైతే జడేజా మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. చూడాలి మరి సిఎస్కే బౌలర్స్ డీసీ క్యాప్టెన్ అయిన రిషబ్ పంత్ ను ఎలా కట్టడి చేస్తారనేది. సివి గ్యాస్, డీసీ మరియు సిఎస్కే జట్ల మధ్య జరబోయే మ్యాచ్ లో టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.